లక్కీ గారు ఇండస్ట్రీ వైపు మీకు రావాలని ఎందుకు అనిపించింది? నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అండి ఇండస్ట్రీ అంటే. చిన్నప్పుడు ఎప్పుడో సీరియల్లో అడిగారు అన్నమాట, ఇంట్లో వాళ్ళు పంపించనని చెప్పారు ఇండస్ట్రీకి పంపించమని. అప్పటి నుంచి ఎలా అయినా కానీ ఇండస్ట్రీకి వెళ్ళాలని నా కోరిక. ఓకే, ఇండస్ట్రీ వైపు వచ్చినప్పుడు కొన్ని ఆటుపోట్లు ఉంటాయి కదా, ఆటుపోట్లు ఉంటాయి, మళ్ళీ వెన్నుపోట్లు ఉంటాయి. అవును, మీరు ఎట్లా ఎదుర్కొన్నారు? చాలానే ఉంటాయండి. అందరూ అనుకుంటారు ఏంటంటే ఇండస్ట్రీకి వెళ్ళంగానే ఓ పెద్ద హీరోయిన్ అయిపోదామనో లేకపోతే మంచి క్యారెక్టర్స్ చేసేద్దామనో ఏదో అనేసుకుంటాం, కానీ ఇక్కడికి వచ్చాక చాలా ప్రాబ్లమ్సే ఉంటాయి మీరు అన్నట్టు. అవి ఎదుర్కోవడం కూడా చాలా కష్టం, లేడీస్కి ముఖ్యంగా చాలా కష్టం. నేను చాలా ఎదుర్కొన్నాను కూడా. అంటే మీకు ఆర్టిస్ట్ కార్డు ఉందా? ఉందండి. మరి ఆర్టిస్ట్ కార్డు ఉన్నా కానీ మీకు ఆఫర్స్ అనేది రాకపోవడం గల కారణం ఏంటి? ఆర్టిస్ట్ కార్డు అనేది మనకి ఒక సేఫ్ జోన్ అన్నమాట. అంటే ఆర్టిస్ట్ కార్డు లేదనుకోండి షూటింగ్స్ రావని కాదు, వస్తాయి, కానీ కార్డు అంటూ ఉంటే మనకంటూ ఒక సేఫ్, మనకంటూ పలానా మనకి ఆ కార్డు మెంబర్ ఉంది కదా మనం తనకు ఆఫర్స్ చెప్పాలి అనేటట్టుగా ఒక ఇది అంతే. అంతేగాని వేరే ఏమి ఉపయోగం లేదు. ఏమి ఉపయోగం ఉండదండి. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత చేదైనా అమ్మ జీవితం అనవసరంగా మనం వచ్చామన్న ఫీలింగ్ కానీ ఉంది, లేకపోతే వెనక్కి వెళ్ళిపోవాలని కానీ ఎప్పుడైనా అనిపించిందా? వెనక్కి వెళ్ళిపోవాలని అయితే ఎప్పుడు అనిపించలేదండి. చీ దీని అమ్మ జీవితం అనేది ఎప్పుడు అనిపిస్తుంది అంటే మనకి షూటింగ్స్ చెప్పేవాళ్ళు డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళి ఆడిషన్స్ తీసుకొని వెళ్తే అది ఒక రకమైన ప్రాబ్లం ఉంటుంది. వేరే వాళ్ళు మనకు కోఆర్డినేటర్స్ అట్లా ఉంటారండి, వాళ్ళ ద్వారా కొంచెం నాకు అనిపించింది అన్నమాట. కోఆర్డినేటర్స్ మనకి షూటింగ్ చెప్పి కమిషన్ తీసుకొని కూడా లేడీస్కి వేరేగా నాకేంటి అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు, అందరినీ అనట్లేదు కొంతమందిని అంటున్నాను కొంతమందిని. అప్పుడు అనిపించింది నాకు షూటింగ్ చెప్పావు నీవు రూపాయి తింటావు నాకు రూపాయి పెడతావు, ఇంకెందుకు నేనేమైనా ఇవ్వాలి, నువ్వు రూమ్కి వస్తావా లేకపోతే నువ్వు స్పెండ్ చేస్తావా అనేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, అందరిని అనట్లేదు కొంతమంది ఉన్నారు. మీరు ఎదుర్కొన్నారు అట్లా? ఎదుర్కొన్నానండి, వాళ్ళతో మాట్లాడడం మానేశాను, వాళ్ళ షూటింగ్లు కూడా నాకు చెప్పడం మానేశారు. ఓ, ఇది మాత్రం ప్రతి ఒక్కరికి కూడా సేమ్ ఎదుర్కొనే పరిస్థితి కంపల్సరీ. ఇప్పటి వరకు మీరు చేసినటువంటి సీరియల్ కానివ్వండి మూవీస్ కానివ్వండి మ్యాక్సిమం ఎన్ని చేశారు? మూవీస్ అన్ని మూవీస్ కొంచెమే తక్కువ చేశానండి, అందులో కూడా రిజిస్టర్డ్ క్యారెక్టర్ మనకి ఏవో ప్రేమ్ పెట్టేసి చేసేసి ఉండదండి మూవీలో. సీరియల్స్ అయితే బాగానే చేశాను, చాలానే చేశాను. ఓకే, సీరియల్స్లో మీకు మంచి పేరు తెప్పించింది? నేను సీరియల్స్లో మంచి పేరు అంటే విలన్ క్యారెక్టర్స్ చేశాను, డాక్టర్స్ చేశాను, మంచిగానే సీరియల్స్ పేర్లు బాగానే వచ్చినాయి, బాగానే ఉంది. విలన్ అంటే ఏ టైప్? మామూలుగా ఎట్లా అంటే కొంచెం కైండ్ ఆఫ్ క్రూరంగా ఉండి న్యాచురల్గా అంటే ఇప్పుడు కాదండి ఆ సీరియల్ అష్టాచమ్మ సీరియల్ అని, ఆ సీరియల్ చాలా బాగుండేది. ఓకే, అందులో బాగా వీళ్ళను హీరోయిన్కి కత్తితో పొడిచే సీన్స్, నేను కిడ్నాప్లు చేసే సీన్లు, ఇంకో వేరే గోకులంలో సీత అనే సీరియల్ ఒకటి ఉంది, అందులో కూడా నేను విలన్కి మెయిన్ విలన్కి రైట్ హ్యాండ్గా చేశాను. అంటే మీరు సీరియల్లో కత్తితో పొడిచేవాళ్ళు, కాకపోతే రియల్ లైఫ్లో మీకు వెన్నుపోట్లు పొడిచిన వాళ్ళు ఉన్నారు? చాలామంది ఉన్నారండి.